గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజు గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 46, నిరాహార యోగిని, 3వ భాగం. గిరివాల గారి గురించి శ్రీ రైట్కు కలిగిన అభిప్రాయమే నాకు కలిగింది. ఆవిడ వేసుకున్న లేతవన్నె ముసుగులాగే ఆధ్యాత్మికత ఆవిడ్ని ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వు, మధురమైన గంభీరోపన్యాసం కన్నా కూడా మిన్నగా మాకు స్వాగతం చెప్పాయి. ఒళ్ళంతా దుమ్ముగొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణం బడలిక అంతా మరచిపోయాం. ఆ సాధ్వి వరండాలో బాసెంపట్టు వేసుకొని కూర్చున్నారు. ఒంటి మీద వయోభారం కనిపిస్తున్నా బక్కజిక్కిపోలేదు. బూడిద వన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంది. అమ్మ, ఈ యాత్ర చేయాలని నేను 25 ఏళ్ల పూర్వం నుంచి ఆత్రంగా అనుకుంటూ వచ్చాను. మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నందిబాబు గారి దగ్గర విన్నాను అంటూ బెంగాలీలో చెప్పాను. అవును అంటూ తల ఊపారావిడ. ఆయన నవాబ్గంజ్లో మా పక్కింట్లో ఉండేవారు, మంచివారు. ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను, కానీ ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎన్నడూ మరచిపోలేదు. మీరిక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్యలీలను, లోపలి దివ్యామృతాన్ని చాలా కాలంగా మరచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చేయాలి. ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ ఒక్క నిమిషం కళ్ళు పైకెత్తారు. బాబాకే బాగా తెలుసు అంటూ వినమ్రంగా జవాబిచ్చారు. ఆవిడ అన్యథా భావించనందుకు నేను సంతోషించాను. యోగులు, యోగినులు ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికి ఎన్నడూ తెలియదు. గాఢమైన ఆత్మ పరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో వారు ప్రచారాన్ని నియమ ప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణ మనస్కుల ప్రయోజనం కోసం తమ జీవితాల్ని బహిరంగంగా ప్రదర్శించడానికి సరైన సమయం ఆసన్నమైనప్పుడు వాళ్లకొక అంత ప్రేరణ కలుగుతుంది. అయితే అమ్మ, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించండి. దయచేసి మీకు ఇష్టమైన వాటికే జవాబులివ్వండి. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను అంటూ కొనసాగించాను. ఆవిడ ప్రసన్నంగా చేతులు చాపారు. నాలాంటి సామాన్యమైన వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మటుకు సంతోషంగా ఇస్తాను. ఆహా, మీరు సామాన్యులు కారు అని మనఃపూర్తిగా అభ్యంతరం చెప్పాను. మీరు మహితాత్మలు, నేనందరికీ వినమ్రదాసిని. ఆవిడ చిత్రంగా ఇంకా ఇలా అన్నారు. వంట చేయడమన్నా వడ్డన చేయడమన్నా నాకు ఇష్టం. తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే అనుకున్నాను. అమ్మా, మీ నోటి నుంచి వినాలని ఉంది. ఒక మాట చెప్పండి, మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా? అది నిజం. కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు. ఆ సమయంలో ఆవిడ మనసులో ఏవో లెక్కలేసుకుంటూ సతమతమవుతున్నారన్న సంగతి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది. 12 ఏళ్ల 4 నెలల వయసు నుంచి ఇప్పటి 68 ఏళ్ల వరకు, అంటే 56 ఏళ్ల పైచిలుకుగా నాకు అన్నపానాలు లేవు. తినాలని మీకెప్పుడు అనిపించలేదా అమ్మా? అన్నం కోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది. రోజుకు 3 పొద్దుల తిండి చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్రపంచానికి చాలా బాగా తెలిసిన ఈ స్వతసిద్ధ సత్యాన్ని ఎంత హుందాగా, సరళంగా చెప్పింది ఈవిడ. కానీ మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో. నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది. తప్పకుండా, చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునవ్వు నవ్వారు ఆవిడ. గాలిలోంచి, సూర్యకాంతిలోంచి వచ్చే సూక్ష్మతర శక్తుల వల్ల, మజ్జాముఖం ద్వారా మీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతి వల్ల పుష్టి కలుగుతుంది మీకు. మనం తినేది వికిరణ జీవశక్తి, మన తిండి చాలా పరిమాణాల శక్తి అంటూ
1933 మే 15న మెంఫిస్లో జరిగిన వైద్య శాస్త్రవేత్తల సమావేశంలో క్లీవ్లాండ్ వాస్తవ్యులైన డాక్టర్ జార్జి డబ్ల్యూ క్రైల్ చెప్పాడు. ఆయన ఉపన్యాసంలోని కొన్ని భాగాలు విలేకరులు ఇలా రాశారు. శరీరంలోని విద్యుత్ వలయమైన నాడీ మండలానికి విద్యుత్ ప్రవాహాల్ని పంపే అత్యంత ముఖ్యమైన ఈ వికిరణ జీవశక్తి సూర్యకిరణాల వల్ల ఆహారంలో సమకూరుతుంది. పరమాణువులు సౌరమండలాలు అంటాడు క్రైల్. పరమాణువులు చుట్టుకుపోయిన అనేక స్ప్రింగుల మాదిరిగా సూర్యకిరణాలు నిండి ఉన్న వాహకాలు. అసంఖ్యాకమైన అణు ప్రమాణాల శక్తిని ఆహారంలో తీసుకుంటాం. అణువులు ఒకసారి మానవ శరీరంలోని ప్రోటోప్లాజం అంటే జీవ పదార్థంలోకి ప్రవేశించిన తర్వాత వాటి సూర్యకాంతి కొత్త రసాయనిక శక్తి కొత్త విద్యుత్ ప్రవాహాల్ని సమకూరుస్తుంది. మీ శరీరం అలాంటి అణువులతో ఏర్పడ్డది అంటాడు డాక్టర్ క్రైల్. అవే మీ కండరాలు, మెదళ్ళు, కళ్ళు, చెవులు లాంటి జ్ఞానేంద్రియాలును. మానవుడు నేరుగా సౌరశక్తి వల్ల ఎలా జీవిస్తాడో శాస్త్రవేత్తలు ఎప్పుడో ఒకనాడు కనిపెడతారు. సృష్టిలో సూర్యకాంతి గ్రాహక శక్తి ఏదో ఒక విధంగా ఉన్నట్టుగా మనకు తెలిసిన ఒకే ఒక పదార్థం క్లోరోఫిల్ అంటే పత్రహరితం అంటూ న్యూయార్క్ టైమ్స్లో రాశాడు విలియం ఎల్ లారెన్స్. సూర్యకాంతిలో ఉన్న శక్తిని ఇది గ్రహించి మొక్కలో నిల్వ చేస్తుంది. ఇది లేకపోతే ప్రాణం నిలవదు. బతకడానికి మనకు కావలసిన శక్తిని మనం శాకాహారంలో నిల్వ అయి ఉన్న సౌరశక్తి నుంచి పొందుతాం. మనం ఆ శాకాహారమైనా తింటాం, శాకాహారం తినే జంతువుల మాంసమైనా తింటాం, బొగ్గు నుంచి కానీ నూనె నుంచి కానీ మనకు వచ్చే శక్తి అనేక లక్షల సంవత్సరాల కిందటి వృక్షాల క్లోరోఫిల్ నిక్షిప్తం చేసుకున్న సౌరశక్తి. మనం క్లోరోఫిల్ ద్వారా సూర్యుడి వల్ల బతుకుతున్నాం. బాబాకు తెలుసు అంటూ మళ్ళీ ఒప్పుకున్నారు ఆవిడ. ఆవిడ తీరు సౌమ్యంగా సరళంగా ఉంది. అమ్మ, బాల్య జీవితం గురించి చెప్పండి. భారతదేశానికంతకు ఆ మాటకు వస్తే సముద్రాల అవతల ఉన్న మన సోదర సోదరీమణులకు కూడా గాఢమైన ఆసక్తి కలిగిస్తుంది. గిరిబాల గారు స్వాభావిక గాంభీర్యాన్ని పక్కకు పెట్టి కులాసాగా సంభాషణ సాగించారు. అలాగే ఆవిడ స్వరం మెల్లగా దృఢంగా ఉంది. నేను ఈ అడవి ప్రాంతంలో పుట్టాను. అడవి కాని ఆకలి ఉండడం తప్ప నా బాల్యంలో చెప్పుకోవాల్సింది ఏదీ లేదు. 9 వయసున్నప్పుడు నాకు పెళ్ళి నిశ్చయమైంది. అమ్మాయి, నీ వాపిరిగొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే. అత్తవారింట్లో కొత్త వాళ్ల మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు నువ్వు తిండి తినడం తప్ప మరేమీ చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటూ హెచ్చరిస్తూ ఉండేది తరచూ మా అమ్మ. ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్గంజ్లో మా అత్తారింట్లోకి వెళ్ళేసరికి నా వయసు 12. నా తిండిపోతు అలవాట్ల గురించి మా అత్తగారు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కూడా నన్ను అవమానిస్తూనే ఉండేవారు. అయితే ఆవిడ తిట్లు నాకు దీవెనలయ్యాయి. నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒక్కసారి మేలుకున్నాయి. ఒకనాడు పొద్దున ఆవిడ చేసిన హేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. నేను బతుకున్నంతకాలం మళ్ళీ ఇహ అన్నముటనని మీకు నిరూపిస్తాను అని చటుక్కున బదులిచ్చాను. మా అత్తగారు వేటకారంగా నవ్వారు. అలాగా అన్నారావిడ. మితిమించకుండా తిని బతకలేనిదానివి అసలే తినకుండా ఎలా బతుకుతావే. ఈ వ్యాఖ్యానం జవాబు చెప్పడానికి వీలైనది కాదు. అయినా నా హృదయంలో ఒక వజ్ర నిర్ణయం జరిగింది. ఒక ఏకాంత స్థలంలో కూర్చుని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. పరమేశ్వర, తిండి వల్ల కాకుండా నీ వెలుగు వల్ల బతకడం ఎలాగో నాకు నేర్పే గురువునొకరిని నాకు ప్రసాదించు అంటూ ఎడతెరిపి లేకుండా మొరపెట్టుకున్నాను. ఒకనొక దివ్యానందం నన్ను ఆవేశించింది. ఆ ఆనంద పారవశంతో నేను లేచి నవాబ్గంజ్ గంగాఘట్టానికి బయలుదేరాను. దారిలో మా అత్తవారింటి పురోహితులు తారసపడ్డారు. మహాశయ, నేను తిండి తినకుండా ఎలాగో బతకడం ఎలాగో చెప్పండి అని ఆయన్నే నమ్ముకొని అడిగాను. ఆయన జవాబు చెప్పకుండా నా వైపు తేరిపారి చూశారు. చివరికి ఓదార్పు ధోరణిలో మాట్లాడారు. అమ్మాయి, ఈరోజు సాయంత్రం గుడికి రా, నీకోసం ప్రత్యేకమైన వైదిక విధి ఒకటి జరుపుతాను. ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించింది. ముందుకు సాగి ఏటిరేవుకు వెళ్ళాను. ప్రాతకాల సూర్యకిరణాలు నీళ్లలోకి దూసుకుపోతున్నాయి. ఏదో పవిత్ర దీక్ష తీసుకోవడానికన్నట్టు
గంగలో స్నానం చేసి పునీతురాల్ని అయ్యాను. చుట్టుకున్న తడి బట్టతో గంగ ఒడ్డు నుంచి వస్తూ ఉంటే ఆ పట్టపగటి వెలుతురులో నా గురుదేవులు నాకు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. చిట్టి తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీ అత్యవసర ప్రార్థన మన్నించి నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువును నేను. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది. ఈనాటి నుంచి నువ్వు సూక్ష్మ కాంతి వల్ల జీవిస్తావు. నీ శరీరాణువులు అనంత వాహినితో పునర్నవం చెందుతూ ఉంటాయి. గిరిబాలగారు మౌనం వహించారు. నేను శ్రీ రైట్ పెన్సిలు పుస్తకము తీసుకుని అతనికి తెలియడానికి కొన్ని సంగతులు ఇంగ్లీషులోకి అనువాదం చేశాను. ఆ సాధ్వి కథ కొనసాగించారు. ఆవిడ మధురస్వరం వినిపించి వినిపించనట్టుగా ఉంది. రేవు నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు ఇతరులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని మా చుట్టూ కాపుదలగా ఒక కాంతి పరివేశాన్ని కల్పించారు. మర్త్యుల మాదిరిగా స్థూలమైన ఆహారాల మీద ఆధారపడకుండా శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే ఒకనొక క్రియా పద్ధతి నాకు ఉపదేశించారు. ఆ ప్రక్రియలో ఒకనొక మంత్రము సగటు మనిషి సాధన చేసేదానికన్నా కష్టతరమైన ఒక శ్వాస నియంత్రణాభ్యాసం ఉంటాయి. మరేమందు గారడి ఇందులో లేవు. ఆ క్రియకు మించి మరేం లేదు. శక్తియుతమైన స్పందనశీలక మంత్రం సంస్కృతంలో మంత్ర శబ్దానికి మనన సాధనం అన్నది అనువాదం. అది సృష్టిలో ఒక వైఖరికి ప్రాతినిధ్యం వహించే ఆదర్శవంతమైన అశ్రవ్య ధ్వనుల సముదాయం. ఒక మంత్రాన్ని మాటల రూపంలో ఉచ్చరించినప్పుడు అది విశ్వ పరిభాష అవుతుంది. వెబ్స్టర్స్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీలో ఈ మాటను చెప్పడం జరిగింది. ధ్వనికి ఉండే అన్ని శక్తులు ఓంకారం నుంచి వచ్చినవి. అదే శబ్దం లేదా విశ్వ స్వయంచలన యంత్రం తాలూకు సృజనాత్మక మర్మర ధ్వని ఓంకారం. నాకు అనుకోకుండా పత్రికా రచనా విధానం అలవరిచిన అమెరికా పత్రికా రచయిత ధోరణిలో గిరిబాలగారిని అనేక విషయాల గురించి ప్రశ్నించాను. అవి పాశ్చాత్యులకు ఆసక్తి కలిగిస్తాయని నా అభిప్రాయం. ఆవిడ కొద్ది కొద్దిగా ఇలా చెబుతూ వచ్చారు. నాకెన్నడూ పిల్లలు కలగలేదు. చాలా ఏళ్ల కిందట నేను వితంతునయ్యాను. నాకు నిద్ర మెలకువ రెండూ సమానమే కనుక చాలా తక్కువసేపు నిద్రపోతుంటాను. పగటిపూట నా ఇంటి పనులన్నీ చేసుకొని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువు తర్వాత ఋతువు మారుతూ వస్తున్నప్పుడు వాటి మార్పు నాకు కొద్దిగానే అనుభూతమవుతుంది. నేనెప్పుడు జబ్బు పడలేదు. ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ప్రమాదశ వశాత్తు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుంది. నాకు శారీరకమైన మలమూత్రాది విసర్జనలు లేవు. గుండె కొట్టుకోవడాన్ని ఊపిరి ఆడడాన్ని నేను అదుపులో ఉంచుకోగలను. అంతర్దర్శనాల్లో తరచుగా నేను నా గురుదేవుల్ని ఇతర మహాత్ముల్ని చూస్తుంటాను. అమ్మా, మీరు తిండి లేకుండా జీవించే విధానాన్ని ఇతరులకెందుకు నేర్పకూడదు అని అడిగాను. ప్రపంచంలో తిండి లేక మాడే కోట్లాది ప్రజల మేలు కోసం నేను పెట్టుకున్న మహత్తరమైన ఆశలు ఇట్టే భగ్నమైపోయాయి అంటూ తల తిప్పారావిడ. ఈ రహస్యం ఎవరికి వెల్లడించకూడదని గట్టిగా ఆదేశించారు నా గురుదేవులు. భగవంతుడి లీలారూప జగన్నాటకంలో నేను జోక్యం చేసుకోవడం ఆయన అభిమతం కాదు. తిండి తినకుండా ఉండడం ఎలాగో నేను గనక చాలామందికి నేర్పేసినట్టయితే రైతులు నాకేమీ ధన్యవాదాలు చెప్పరు. తీయ తీయని పండ్లు నిరుపయోగంగా నేల మీద పడి ఉంటాయి. దైన్యం, ఆకలి, చావు అన్నవి జీవితానికి నిజమైన అర్థాన్ని అన్వేషించడానికి చివరికి మనసు తరమే కర్మ సంబంధమైన కొరడాలుగా కనిపిస్తాయి. అమ్మా, తిండి తినకుండా బతకడానికి మీరొక్కరే ఎంపిక కావడం వల్ల ప్రయోజనం ఏముంది అని మెల్లగా అడిగాను. మానవుడు ఆత్మ అని నిరూపించడానికి. ఆవిడ ముఖం జ్ఞానదీప్తితో వెలుగొందింది. అతడు దివ్యమైన ప్రగతి సాధించడం ద్వారా అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించడానికి. గిరిబాలగారు సాధించిన నిరాహార స్థితి, పతంజలి యోగ సూత్రాలు 2వ అధ్యాయం 31వ శ్లోకంలో పేర్కొన్న యోగశక్తి, కంఠకుపే క్షుత్పిపాసా నివృత్తి అన్న దాంట్లోది. ఆవిడ వెన్నులో
ఉన్న సూక్ష్మ శక్తుల తాలూకు ఐదో కేంద్రమైన విశుద్ధ చక్రాన్ని సంయమం చేసే ప్రాణాయామ ప్రక్రియ ఒకటి చేస్తారు. గొంతుకి వెనకాల వైపు ఉండే విశుద్ధ చక్రం శరీర కణాల అణువుకు అణువుకు మధ్య ఉండే అంతరాల్లో వ్యాపించి ఉండే ఐదో తత్వమైన ఆకాశాన్ని సంయమం చేస్తుంది. ఈ చక్రం మీద మనస్సును కేంద్రీకరింపజేసిన యోగి ఆకాశ శక్తి వల్ల జీవించగలుగుతాడు. తెరిసా నాయ్మన్ భౌతికమైన ఆహారం వల్ల కానీ, నిరాహార జీవనానికి ఉపకరించే శాస్త్రీయ యోగ ప్రక్రియ తాలూకు అభ్యాసాల వల్ల కానీ బతకలేదు. దీనికి వివరణ వైయక్తిక కర్మ తాలూకు గజిబిజిలో మరుగుపడి ఉంది. ఒక తెరిసా నాయమన్కు కానీ, ఒక గిరిబాలకు కానీ అనేక పూర్వజన్మల దైవాంకిత జీవనం ఉండి ఉంటుంది. కానీ బాహ్యాభివ్యక్తికి వాళ్ల వాళ్ల మార్గాలు వేరువేరుగా ఉంటాయి. తిండి లేకుండా జీవించిన క్రైస్తవ సాధువుల్లో చెప్పుకోవాల్సిన వాళ్ళు, అంటే వాళ్ళు కూడా యేసుక్రీస్తు క్షత చిహ్నధారిణులైన స్మిగ్నాటిస్ట్లే. షిడామ్ వాస్తవురాలైన సెంట్ లిడ్వినా, రెంట్ వాస్తవీయురాలైన పుణ్యశీల ఎలిజబెత్, సీనా వాస్తవీయురాలైన సెయింట్ కాథరైన్, డొమినికా లాజరి ఫోలిగ్నో వాస్తవురాలైన పుణ్యశీల ఏంజిలా, 19వ శతాబ్ది లూయిస్ లాటో సమైక్యం కోసం ప్రగాఢమైన అభ్యర్థన చేసిన స్విట్జర్లాండ్ రాజ్య సమాఖ్యను కాపాడిన 15వ శతాబ్ది నాటి సన్యాసి వ్లూ వాస్తవ్యుడైన సెయింట్ నికోలస్ బ్రోడర్ క్లాస్ 20 ఏళ్లపాటు నిరాహారిగా ఉండిపోయాడు. ఆయన ఆ సాధి గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళారు. ఆవిడ దృష్టి అంతర్ముఖమైంది. ఆవిడ కళ్ళ లోతులు అభావ సూచకాలయ్యాయి. శ్వాసలేని ఆనంద సమాధి స్థితికి నాందిగా ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు విడిచారు. కొంతసేపు ఆవిడ ఆంతరిక ఆనంద స్వర్గంలోనే నిరాక్షేపణీయమైన రాజ్యానికి పరుగుతీశారు. చీకటి ముసిరింది. నిశ్శబ్దంగా నీడల్లో కూర్చున్న అనేక మంది గ్రామీణుల తలల మీదుగా ఒక కిరసనాయలు దీపం కాంతి మిణుకుమిణుకు అంటోంది. రయ్యిన దూసుకు వచ్చే మిణుగురు పురుగులు, దూరాన గుడిసెల్లో ఉన్న చమురులాంతర్లు, మృదువైన నల్లటి ముఖమల్ చీకటిపైన చిత్రమైన కాంతి డిజైన్లు అల్లుతున్నాయి. ఇక బాధాకరమైన వీడుకోలు సమయం మందకొడిగా విసుగెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు. గిరిబాల గారు, మీ జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఇయ్యండి, మీ చీరల్లోది ఒక చిన్న పేరిక అని అడిగాను. ఆ సాధ్వి కళ్ళు విప్పుతూ ఉండగా వెంటనే ఆవిడ ఒక బనారసు పట్టుబట్ట ముక్క ఒకటి తీసుకొచ్చిచ్చి సాష్టాంగ ప్రణామం చేశారు. అమ్మ అంటూ గౌరవ పురస్సరంగా అన్నాను, మీ బదులు నన్నే మీ పవిత్ర పాదాలని ముట్టుకొనియండి. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.